కార్తీక మాసం అనగానే దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం వంటి నియమాలెన్నో గుర్తుకు వస్తాయి. కానీ మన పెద్దలు ఈ నియమాలన్నింటికి ఉసిరిని కూడా జోడించారు. ఉసిరికాయ మీద ఒత్తిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం, లేదా ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడన పడుతున్న నీటితో స్నానం చేయడం వంటి ఆచరణలు మంచివని సూచించారు. మన ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా మేలు చేసే వృక్షాలను దేవతామూర్తులుగా భావించి కొలవడం మన ఆచారాలలో గొప్ప విషయం. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం ఇస్తారు, దీపదానం చేస్తారు. ఉసిరికాయ మీద చిన్న ఘాటు పెట్టి పిచ్చులా తీసి దాని మీద ఒక ఒత్తి వేసి వెలిగించి ఒక తమలపాకులు దాన్ని పెట్టి బ్రాహ్మణులకి దానం ఇస్తారు. ఆ ఉసిరికాయలు చాలా దోషాలు నశింపజేసే గుణం ఉంటుంది. అందులో దీపదానం అంటే దీపదానం చేస్తే వాళ్ళ ఇల్లంతా ప్రకాశవంతమని అవుతుంది, వాళ్ళ యొక్క దోషాలన్నీ నశింపబడతాయి. మరి ఆ యొక్క ఉసిరికి దానం బ్రాహ్మణికి ఇస్తే ఆ దోషాలు బ్రాహ్మణికి వస్తాయి కదా, అప్పుడు ఏం చేస్తారు అని మీరు అనొచ్చు. ఏది ఏ దానమైనా బ్రాహ్మణికి ఇవ్వండి, బ్రాహ్మణే తీసుకుంటాడు దానం. ఇతరత్ర ఎవరికి ఇచ్చిన దానం ఇచ్చినా సరే ధర్మం చేయండి, పర్వాలేదు. ఇతరులకు దానాలు అనేది ఏమైనా ఇస్తే వాళ్ళ ప్రయోజనం లేదు. కార్తీక మాసంలో ఉసిరికి దానం గొప్పది. ఆ ఉసిరికాయలో దోషాలు ఉంటాయి, మానవ శరీరంలో ఉండే దోషాలన్నీ ఉసిరికాయ ద్వారా బ్రాహ్మణికి చేరుతుంది అనమాట, ఉసిరికి దానం వల్ల. అందుకే ఉసిరికి తులసితో పాటు కార్తీక మాసంలో అంత ప్రాధాన్యత ఇచ్చారు. క్షీరాసాగర మదనం తరువాత అమృత కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని, అదే ఉసిరి చెట్టుగా మారిందని ఓ నమ్మకం. ఏ ఆహార పదార్థాలలోనైనా వేటిలోనైనా రెండో మూడో నాలుగో రుచులు కనిపిస్తే గొప్ప, కానీ ఉసిరిలో అద్భుతం ఏమిటంటే ఉపధనం తప్ప మిగతా ఐదు రుచులను కనిపిస్తాయి. ముఖ్యంగా ఆమ్ల గుణం కనిపిస్తుంది, కాబట్టి దీనికి ఆమ్లము లేదా ఆమ్లాన్ని పిలుచుకోవడం ఒక కద్దు. పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒకే ఒక్క లవణాన్ని కూడా చేర్చి అన్నంలో కలుపుకొని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని స్వీకరించేవారు మన పెద్దలు. ఇక కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత అన్నదానికి కూడా బోలెడు కారణాలున్నాయి. చలి విజృంభించే కార్తీక మాస కఫ సంబంధమైన, జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుందని దానాలు, స్వయంభగ దానం, వస్త్రదానం. కార్తీక మాసంలో అన్ని రకాల ఈ దానం గొప్పదే, ఆ దానం గొప్పదే కాదు అని చెప్పలేము. కార్తీక మాసంలో ఏ దానం చేసినా మంచిదే. వస్త్రదానం చేయొచ్చు, సూర్యదానం చేయొచ్చు, హిరణ్య దానం చేయొచ్చు, స్వయంభగ దానం చేయొచ్చు, ఉసిరిక దానం, దీపదానం వగైరా వగైరా, కూష్మాండ దానం, అన్ని దానాలు కూడా దేని విలువ దానికే ఉంది, దేని గొప్ప దానికే ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎన్నాళ్ళు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఒక ఉసిరికాయ దీపం లేకపోతే ఒక పిండి దీపం తిరుమలలో తెలిగించి ఆ దానం ఇవ్వచ్చు, స్వయంభగ దానం ఇవ్వచ్చు, వస్త్రదానం ఇవ్వచ్చు. ఏ దానం చేసినా సరే మనస్ఫూర్తిగా చేసి బ్రాహ్మణుడికి దానం చేస్తే అది వాళ్ళ సంసారాలని నిండుతుంది, వెలుగు చూపిస్తుంది. ఆ యొక్క దానం వాళ్ళ సంసారాల్లో, వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపుతుంది అనమాట ఆ యొక్క దానం. ఉసిరికి దగ్గరగా ఉండడం వల్ల ఈ దోషాలు కొంతవరకు పరిహరింపబడతాయని పెద్దలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని కార్తీక మాసంలో ఉసిరిని తినడం మంచిదని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఉసిరికాయ మీద ఒత్తు వెలిగిస్తే అనేక యాత్రలు అభిషేకాలు చేసినంత పుణ్యం వస్తుందని, చాలా మంది అనేక యాత్రలు అభిషేకాలు చేసే స్తోమత ఆరోగ్యం సహకరించదని, ఉసిరికాయ మీద కొమ్మవత్తిని వెలిగిస్తే అన్ని యాత్రలు అభిషేకాలు చేసినంత ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. అందుకే ఉసిరి మీద ఒత్తిని వెలిగిస్తుంటారు.